హాయ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఓపెన్ యూవర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ ఎస్టర్డే ఏ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా టుడే మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఫిలింగ్ ద బ్లాంక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బ్లాంక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే చూడను అవర్ ఓ యూఆర్ అవర్ ఈవైఈస్ ఐస్ హెచ్ఈఎల్పి హెల్ప్ యుఎస్ఎస్ టివో టు అవర్ ఐస్ హెల్ప్స్ టు ఐస్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి సిఎస్ఈఈసీ అక్కడ ఈ బ్లాంకు వాడే ఫిల్ చేస్తాను నేను నెక్స్ట్ ఓయూఆర్ అవర్ ఎన్ఓఎఎస్ఈ నోస్ హెచ్ఈఎల్పిఎస్ హెల్ప్స్ యుఎస్ఎస్ టీఓ టూ అవర్ నోస్ అస్ టు స్మెల్ నోస్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది స్మెల్ ఎస్ఎంఈల్ఎల్ స్మెల్ ఓకే మీరు అక్కడ బ్లాంక్ ఫిల్ చేయాలి స్పెల్లింగ్తో ఎస్ఎం

టేస్ట్ టీఏఎస్టీఈ టేస్ట్ టంగ్ టేస్ట్ టంగ్ టేస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఓయూఆర్అవర్ ఎస్కేఎం స్కిన్ హెచ్ఈఎల్పిఎస్ హెల్ప్స్ యుఎస్ఎస్ టీఓ టూ అవర్ స్కిన్ హెల్ప్స్ టు స్కిన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ఫీల్ ఎఫ్ఈల్ ఫీల్ ఓకే అవర్ ఐస్ హెల్ప్ అస్ టు సీ అవర్ నోస్ హెల్ప్స్ అస్ టు స్మెల్ అవర్ ఇయర్స్ హెల్ప్స్ అస్ టు హియర్ టంగ్ హెల్ప్స్ అస్ టు టేస్ట్ అవర్ స్కిన్ హెల్ప్స్ హెల్ప్సస్ టు ఫీల్ ఓకే చూడండి ఇటువైపున మ్యాచింగ్ ఉంది ఇక్కడ చూడండి ఐస్ ఐస్ సీ చూడ్డానికి కాబట్టి దీనికి మ్యాచింగ్ చేయాలి నెక్స్ట్ నోస్ నోస్ స్మెల్ కాబట్టి దీనికి మ్యాచింగ్ చేయాలి టీకి నెక్స్ట్ ఇయర్ ఇయర్స్ హియర్ సౌండ్స్ ఉండడానికి కాబట్టి దీనికి రేడియోకి మ్యాచింగ్ చేయాలి నెక్స్ట్ టంగ్ టంగ్ అంటే టేస్ట్ చేయడానికి కాబట్టి దీనికి మ్యాచింగ్ చేయాలి నెక్స్ట్ స్కిన్ స్కిన్ అంటే ఫీల్ ఫీల్ కాబట్టి దీనికి మ్యాచింగ్ చేయాలి ఓకే మీ టెక్స్ట్ బుక్లో ఈ బ్లాంక్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి బ్లాంక్లో ఓకే ఫిల్ చేసిన తర్వాత మీ వర్క్ బుక్లో పేజ్ నెంబర్ ఫార్టీ టూ బుక్ పేజ్ నెంబర్ ఫార్టీ టూ ఓకే చూడండి మీరు టెక్స్ట్ బుక్లో ఎలా అయితే మ్యాచింగ్ చేస్తారో సేమ్ అదేవిధంగా మ్యాచింగ్ చేసి ఇదిగోండి ఈ బ్లాంక్స్ని కూడా ఫిల్ చేయాలి అవర్ ఐస్ హెల్పస్ టు సీ అవర్ నోస్ హెల్పస్ టు స్మెల్ అవర్ హెల్ప్ హెల్పస్ టు హియర్ టంగ్ హెల్ప్స్ అస్ టు టేస్ట్ అవర్ స్కిన్ హెల్ప్స్ అస్ టు ఫీల్ ఓకే మీ టెక్స్ట్ బుక్లోనూ అదేవిధంగా బుక్లో పేజ్ నెంబర్ ఫార్టీ టూ ఫార్టీ టూలో బి వర్క్ బుక్ పేజ్ నెంబర్ ఫార్టీ టూలో బి నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు హోంవర్క్కి వెళ్ళిపోదాం మీకు హోంవర్క్ ఏంటంటే మొత్తం ఫైవ్ బ్లాంక్స్ ఉన్నాయి కదా ఈరోజు టూ బ్లాంక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మిగిలిన త్రీ బ్లాంక్స్ రేపించుకుందాం హోంవర్క్ ఓకే ఫస్ట్ బ్లాంక్ చూడండి అవర్ ఈవై ఈఎస్ఐస్ హెచ్ఈఎల్పి హెల్ప్ యుఎస్ఎస్ టీఓ టూ Our eyes help us to see. S-E-E, yes, see. Our eyes help us to see. Okay, next. O, you are O-U-R, our N-O-S-E, nose. H-E-L-P-S, helps. U-S-S-T-O, to. Our nose helps us to smell. S-M-E-L-L, L. smell. Our nose helps us to స్మెల్ ఓకే మీకు క్వశ్చన్ చదవడం రావాలి దాని ఆన్సర్ కూడా తెలియాలి నాన్న మీకు ఫస్ట్ ఆన్సర్ రాయాలి అంటే క్వశ్చన్ చదవడం రావాలి కదా కాబట్టి మీకు క్వశ్చన్ చదవడం రావాలి ఆన్సర్ తెలియ ఆన్సర్ కూడా రావాలి ఓకే అవర్ ఐస్ హెల్ప్ అస్ టు సీ అవర్ నోస్ హెల్ప్స్ అస్ టు స్మెల్ ఈ సీ స్పెల్లింగు స్మెల్ స్పెల్లింగు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే మీకు ఇది క్వశ్చన్ చదవడం వస్తే చాలు ఆన్సర్ మాత్రం స్పెల్లింగ్తో రైట్ చేయాలి మీరు సి అన్నది నెక్స్ట్ అవర్ నోస్ హెల్ప్స్ అస్ టూ అన్నది మీకు చదవడం వస్తే స్మెల్ స్మెల్ అన్నది మాత్రం స్పెల్లింగ్తో సహా రావాలి ఓకే మీరు చక్కగా మీ నోట్బుక్లో డేట్ వేసుకుని ఇలా ఇది చూడండి ఫస్ట్ టూ బ్లాంక్స్ రాయండి లైన్ లీవ్ చేయండి నెక్స్ట్ టూ సెకండ్ టైం రాయండి మళ్ళీ లైన్ లీవ్ చేయండి థర్డ్ టైం ఇలా త్రీ టైమ్స్ మీ నోట్బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో రైట్ చేయాలి మీ నోట్బుక్లో రైట్ చేసిన తర్వాత ఈ టూ బ్లాంక్స్ కూడా మీకు చూడకుండా వచ్చేలాగా ప్రిపేర్ అవ్వాలి Okay, thank you.